కొన్ని వీక్స్ ఉంటే ఇంకా బాగుండేది, టాప్ వెల్ ఉంటే బాగుండేది అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, చాలా పార్ట్ ఆఫ్ ద గేమ్. నాకు తెలియదు ఇప్పుడే వచ్చాను కదా, సో ఐ డోంట్ నో. ఆనెస్ట్లీ నాకు తెలియదు. నేను ఏది ఫైట్ చేసినా కానీ రైట్ రీజన్స్కే ఫైట్ చేశాను, జెన్యున్గానే ఫైట్ చేశా. ఏదో ఫేక్ రీజన్స్ పెట్టినప్పుడు ఫైట్ చేయలేదు. నా గేమ్ని మీరు ఫాలో అయ్యి ఉంటే ఈ పాటికి అర్థమై ఉంటుంది. సో ఏదైనా రైట్ రీజన్స్కే ఫైట్ చేశాను. నో, నా ఉద్దేశం ఏంటంటే నాకు బిగ్ బాస్కి వెళ్ళాలన్న ఆలోచన పుట్టడానికి కారణం తను. యాజ్ ఇన్ నేను బిగ్ బాస్ పెద్దగా ఫాలో అవ్వాలి ఇప్పుడు, ఏదో కొంచెం కొంచెం చూడటమే. కానీ నాకు ఒక 3 మంత్స్ గ్యాప్ దొరికింది షూట్ స్కెడ్యూల్లో. సో నేను ఏం అంటే కొన్ని మూవీస్ కోసం వెయిట్ చేస్తున్నాను, సైన్ చేసి ఇంక షూట్లకు వెళ్ళట్లా. ఆ టైంలో తను ఏం చెప్పిందంటే ఇలా బిగ్ బాస్కి వెళ్తున్నాను చెప్పింది. సరే, నాకు ఒక అంటే ఒక పురుగులాగా ఆలోచన వచ్చింది, నేను కూడా ట్రై చేయొచ్చు కదా అని అనిపించింది. సో అది నా ఉద్దేశం అదనమాట. సో ఆ ఆలోచన రావడానికి కారణం మీరే చెప్పాలి, నాకు తెలియదు. మీరే రిపోర్టర్స్, మీరే అది ఫైండ్ అవుట్ చేసి కనుక్కోవాలి. ఎవరితో చూద్దాం, బయటకు వచ్చాక ఫిగర్ అవుట్. దాన్ని అలాంటి అంటే ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ద గేమ్. ఫైట్ అయినా ఏదైనా కానీ నేను బయటకు వచ్చేస్తున్నప్పుడు తను ఎమోషనల్ అయ్యాడని చూశాను నేను. సో హోప్ఫుల్లీ ఆ డిఫరెన్సెస్ పోతాయి అనుకుంటున్నాను బయటకు వచ్చాక. తను బయటకు వచ్చాను పప్పు కామెంట్ కి రియాక్ట్ అయ్యారని బయటలో చాలా ట్రెండింగ్ నచ్చిందండి, దాని నుంచి మళ్ళీ మీరు క్లారిఫై చేస్తారు. ఐ డోంట్ నో అంటే తను ఎన్నిసార్లు అన్నాడు ఏంటంటే నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. కానీ ఆ మూమెంట్లో నాకు చాలా కోపం వచ్చింది. ప్రీవియస్లీ కూడా ఎప్పుడైనా కామెడీ ఓవర్లోడ్ అవుతున్నప్పుడు నేను చెప్పడం జరిగింది తనకి. మరి అది ఎంత టెలికాస్ట్ అయింది నాకు ఐడియా, ఏమేమి వచ్చాయి ఏంటన్నది. బట్ ఆ మూమెంట్లో నాకైతే నిజంగానే కోపం వచ్చింది. సో అందుకని నేను దాన్ని అడ్రస్ చేశాను. అంటే ముందే ప్లాన్ చేసుకుని వెళ్ళారనా శ్రీ సత్య గారు? ప్లానింగ్ చెప్పడన్నా శ్రీ సత్యకి మీరు సపోర్ట్ ఉన్నారు, కానీ శ్రీ సత్య మీకు ఎప్పుడు సపోర్ట్ లేరు. అంటే ఏదైనా రైట్ రీజన్స్కే నేను సపోర్ట్ చేశా. ఇఫ్ ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ అ వ్యాలిడ్ రీజన్ దానికి నేను సపోర్ట్ చేశా. లైక్ నామినేషన్ తీసుకోవడానికి ఆర్ వెనక్కి తీసుకోవడానికి కూడా నాకు కరెక్ట్ అనిపిస్తేనే చేశాను. అంటే నాకు తెలియదు, ఒకసారి నామినేషన్ వేస్తే వాపస్ తీసుకోవచ్చు అనే విషయం నాకు తెలియదు. అంటే బయట వచ్చేసి వన్ సైడెడ్ ఒకటి చెప్పొచ్చు, వన్ సైడెడ్ లవ్ లాగా కూడా. ఓకే, క్లారిటీ, ఇట్స్ ఎ ప్యూర్ ఫ్రెండ్షిప్. ఐఎమ్ ఆల్ ఐ కెన్ సేస్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హర్. అంటే చూసే ఆడియన్స్ కి శ్రీ సత్యకి మొత్తం సాక్రిఫై చేస్తున్నారా అర్జున్ గారు అని? అలా ఏం లేదు. అంటే ఇఫ్ ఐ లైక్ సంబడి ఫ్రెండ్, అంటే బాయ్ కానీ గర్ల్ కానీ, నాకు నిజంగానే ఏదన్నా ఒక ఎలిమెంట్ నచ్చితే నేను నా ఫ్రెండ్ పట్లనే ఉంటాను. ఐఎమ్ ఐ గివ్ మై హార్ట్ అండ్ సోల్ ఫర్ ట్రూ ఫ్రెండ్. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. బిగ్ బాస్ గురించి ఏం చెప్తారన్న? ఇట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. బట్ సూర్య నేను చెప్పలేను. అంటే నెక్స్ట్ 7 వీక్స్లో ఎవరు బాగా ఆడి ఎవరైతే జనాలు ఆదరణ బాగా పొందుతారో, ఎవరు నాన్ కాంట్రవర్షియల్ ఉంటారో వాళ్ళు గెలుస్తారు. హౌస్లో మీకు ఇష్టమైన నాకు హౌస్ లో శ్రీహాను, శ్రీ సత్య, వసంతి, సూర్య వీళ్ళు నలుగురు ఇష్టం. అన్న లాస్ట్ అయిపోయింది ఫైనల్ క్వశ్చన్. ఇంతగా మిమ్మల్ని ప్రేమించి ఓట్లు వేసి చాలా మంది అన్ఫేర్ ఎలిమినేషన్ అంటున్నారు, ఆ అభిమానులకు మీరు ఏం చెప్తారన్న? అన్ఫేర్ ఎలిమినేషన్ అనుకుంటున్నారా? ఓకే ఓకే, పోన్లే మంచిదే కదా అనుకుంటే. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ మీరు నన్ను ఇంతకాలం ఇన్ని వీక్స్ నన్ను సపోర్ట్ చేసినందుకు. మీరు ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ అనుకుంటే ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. బట్ యా, ఐ మీన్ దట్స్ వాట్ ఇట్ ఈస్. గుడ్ ఆర్ బ్యాడ్ ఎలిమినేట్ అయిపోయా. బట్ ఆన్ ఎ పాజిటివ్ నోట్, నేను ఏదో ఒక తప్పు పని చేసో ఆర్ ఒక బ్యాడ్ బిహేవియర్తోనో బయటికి రాకుండా ఒక హై నోట్లో బయటకు వచ్చా అనుకున్నాను. అంటే లాస్ట్ 2-3 వీక్స్గా నా పెర్ఫార్మెన్స్ బాగుందని అనిపించింది. అంటే నాకే పర్సనల్గా
ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై పెర్ఫార్మెన్స్, టాస్క్స్ పరంగా కానీ ఏదైనా కానీ. సో ఒక హై నోట్లోనే వచ్చాను అనుకుంటున్నాను, ఇన్స్టెడ్ ఆఫ్ ఏదో బ్యాడ్ చేసో ఒక అంటే బ్యాడ్ బిహేవియర్తో కాకుండా ఒక మంచి బిహేవియర్తో బయటకు వచ్చినందుకు ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. ఇంత చెప్పే కదా, వస్తే వెళ్తా వస్తే మంచిది. ఎవరు మంచిగా ఆడితే, ఎవరు ఫెయిర్గా ఆడితే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు.